Mama.
తప్పుదేమని పిల్లలు ఇవాళ కనుకని మళ్ళా కొట్టిర్రా తిట్టిర్రా వాళ్ళ తండ్రి కట్టుకున్న బట్టలు నేను కట్టుకుంటాంటే కట్టుకోగానే ఎదురు తిరిగిరా పిల్లలు నువ్వు మూడు సార్లు మూడింతలు అన్నం తింటాను వాళ్ళు అవ్వలైట పట్టు చీరలు కట్టుకుంటాంటే నీకు పడ్డం వల్ల తిరిగినారా మరి నువ్వు నా మాట తినలేవు వచ్చి తెలంగాణ ఊళ్ళో పోదా ఊళ్ళో పోయి పెద్దవంతులు ఊడిస్తా అయ్యా పెద్దవంతులారా నా భర్త వీరతీర మహారాజు రోజు బాగా తాగి వచ్చి ఇంటికా లొల్లి పెడతాను పొలగల్లా పాన ఇద్దాము అంటానని చెప్తా అట్లా చెప్పేది నా మాట ఊళ్ళో నమ్ముతారు ఊళ్ళో వచ్చి నీ ప్రాణం ఇస్తారు పొలగల్లా ప్రాణం నేను తీసి రాజ్యం వెళ్తా రాజ్యం రాని అయితే దేశాన్ని దొరసాన్ని అయిపోతా ఇంటివా నా మాట లేకపోతే పొలగల్ల పానం నీ పానం తీస్తా నేను అందరాగం తీస్తా నా మాటే శాస్త్రం నా మాటే వేదం వాడు రాజే కాని రైతే కాని వాడు ప్రధానమంత్రి కాని కొత్తకు ఆడిదాసే అన్నానికి రావాల్సిందే ఇంటికి ఇవాళ నేను పొద్దుపోతే రాజవీలు మాత్రం నా ఇంటికి అత్త అన్నం ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి అన్నం ఇస్తాం పెడుతుంది కావచ్చు పులగాని మాత్రం పులగానికి ఆ ఇసపన్నం పెడితే నాకు ఆ ఇసపన్నం పెడింది ఆ బిడ్డ ఆరు నెలల పిల్ల పాలు తాగుతుంది వాటి ఇసం గారికి పాలు తాగితే చచ్చిపోతుంది చేతికి మట్టాటకుంటా శనిగలుపుకి చెయ్యి కడుక్కున్నట్టు చేతులు దొరుకుంటది కూర్చుంటది దీనికి మాత్రం మనిషికైనా గానీ డబ్బు జబ్బు అనే రోగం వచ్చినట్టు అయ్యేది ఉంటే వాడు ఎవరు కానడు అవ్వనన్న అవ్వను కానడు అయ్యను కానడు మరి అటువంటి కుసకు పిల్లం లేకుండా మనిషి దగ్గర నాకు పైసలు ఉండాలి అంటాడు మనిషి ఈ పైస పిచ్చి పట్టద్దే దీనికి మాత్రం అనగా చూసిన బక్కదాన్ని మాత్రం అనగా మరి తీసుకుపోయి గడ్డం పెట్టేసినట్టు అయిపోయింది ఇది మాత్రం అనగా అటువంటి బంగ్లాలో భవంతులకు అలవాటు పడ్డది ఆశపడ్డది పిల్లల పానం తింటుందా ఏంది అయినా గాని తోడులో ఒకటి రాత దొంగ రాత పసితోటి రాసిన రాత పెట్టిక మళ్ళీ మళ్ళీ రాస్తావా కుక్కోబొట్టేపటికి కుదిరించి పెట్టుకుంటావా మరి అటువంటి మాత్రం అనగా ఇది అయినా గాని పానం తిద్దావు అంటాను సరే పర్వాలేదు ఇక నీ మాట ఎందుకు తప్పండే నేను అద్దు అంటే మందిలో పోతా అంటే నువ్వే మందిలో పోయి మాట్లాడుతున్నా అంటే ఆడిది మాట్లాడితే మందిలో కంచి గూడ పెట్టేటట్టుంటది మొగోడు ఎంత ముద్దుగా మాట్లాడినా తడక పెట్టే ఉంటది మామా ఏదన్నా ఉపాయం చేసి పులగాళ్ళ పానం తిద్దామంటే నేను సయ్యే అంటాను అన్నడే రేపు రెండు రోజులు తిద్దామో అని చెప్పి ఆలోచన చేస్తారు భార్య భర్త వీళ్ళు అనుకుంటారా ఈ ఏడేళ్ల పిల్లగాడు వరహాల మహారాజు మాత్రం అనగా అటువంటి శనిని ఎత్తుకొని పేరుడు అట్లా మాత్రం అయ్యో రామ అయ్యో రామ దైవ మాయ అందరూ రామ
వల్ల ప్రాణం ఎట్లా తీస్తుంది అని మంత్రి వీరసేన అంటాను. ఇరలచ్చవేమన్నా దొరికేనా పాలల్లో ఇస్తాం పోసి ఆ పూరి ప్రాణం తీస్తా అన్నం ఇస్తాం కలిపిన అన్న పూరని తినిపిస్తా పూరని ప్రాణం పోతుంది. ఇద్దరు ప్రాణం మీద ఊరవతల బరంబాయిలు వారేద్దాం. కొడుకు అన్నవురా మనకు అవ్వలేదు సెల్లే మనకు అయ్యలేదు సెల్లే నిన్నే బాయిలను ఎత్తా నిన్నే బాయిలను వర్తనున్నావు కొడక నువ్వు అన్నంత పని చేసినా తెల్లారంగ లేచిపోయి మాత్రం మనం ఎడితే ఇల్లు ఉన్న లోకుల్ని అమ్ముతారు ఉన్నది. అప్పుడు ఆ పిల్లగాడు నిలబడి ఆకలైన పిల్లగాడు ఆలోచించిన్నాడు చెల్లే ఎవరి ప్రాణమో కాదు పాలల్లో ఇసం పోసి ఇసం పోసిన పాలు నీకు పట్టిస్తే నీ ప్రాణం పోతుంది ఇసం కలిపి అన్నం పెడితే నా ప్రాణం పోతుంది కాదే చెల్లెలా అయ్యో నా సిన్ని చెల్లె నాకెంత ఆకలైనా మంచిదే. ఇప్పుడు నీరు లక్షవ కనిపిస్తే పాలు పోసిన ఆయుసం కలిపిన పాలు నా చెల్లెకు పట్టిస్తుంది ఆయుసం కలిపిన అన్నం నాకు పెడితే నా ప్రాణం పోతుంది నా చెల్లె ప్రాణం పోతుంది అనుకుంటున్నా. ఇట్లా ఎనకాకు మరి ఎవరన్నా కనిపించిన కాడ కై సీకరి పోతాడు అగో మనిషి కలవని కాడ బాట పొడి నడతాడు